సార్ హాయ్ సార్ హాయ్ సో వీర సింహారెడ్డి మూవీ అనేది రిలీజ్ అయింది అండ్ టాక్ కూడా పాజిటివ్గానే ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వెయిట్ చేస్తుంది వాల్తేర్ వీరయ్య మూవీ ఎలా ఉండబోతుంది అంటే టాక్ పరంగా కావచ్చు లేకపోతే కలెక్షన్స్ పరంగా కావచ్చు సో ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీ ఎఫెక్ట్ ఏమైనా వాల్తేర్ వీరయ్య మీద పడబోతుందా ఒకవేళ పడితే ఎలా ఉండబోతుంది ఇవన్నీ వీరసింహారెడ్డి గురించి వదిలేసి తెగింపు గురించి కూడా వదిలేద్దాం ఒకటి మాట్లాడుకోవాలంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూడు ఓకే ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారో ఏంటో కానీ ఈరోజు ఫ్రైడే కూడా ఒక కనీసం ఒక 40-30 పై చిలుకు స్క్రీన్స్లో ధమాకా ఆడుతుంది సేమ్ అలాగే 25 స్క్రీన్స్ అలా అటు ఇటుగా అంటే 13 థియేటర్స్ అంటే ఒక్కో దాంట్లో ఒకటి రెండు షోస్ అట్లా మినహాయింపు 18 పేజెస్ ఆడుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఒక్కడు ఒక దగ్గర ఎక్కడో ఉంది ఇట్లా ఉన్నాయి కొన్ని థియేటర్స్ ఉన్నాయి అండ్ తెగింపుకి కొన్ని తగ్గినా పెరిగినా అది దిల్రాజు గారు వారసుడికి ఉంచుకుంటాడే తప్ప దాన్ని ఏం చేయడు వాళ్ళని వదిలేద్దాం ఓకే ఇప్పుడు ఇవి వీళ్ళకి ప్లస్ అయింది ఎవరికి వీరసింహారెడ్డికి సారీ వాల్తేర్ వీరయ్యకి అంటే ఈరోజు వీరసింహారెడ్డి రిలీజ్ అయినప్పటికి కూడా ఇంకొన్ని స్క్రీన్స్లో ఉన్నాయి అంటే ఒక ఇంచుమించు ఒక రేపటి రోజు ఒక 60-70 స్క్రీన్స్ ఒక 50 అటు ఇటుగా స్క్రీన్లు మాత్రం వాల్తేర్ వీరయ్యకి ప్లస్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి వాళ్ళు ఈ రోజు కూడా ఆడుతున్నాయి రేపటి నుంచి ఆడట్లా మళ్ళీ రేపు కూడా ఉంటున్నాయి సారీ ఎల్లుండి నుంచి ఆడట్లా రేపు కొన్ని తీసేస్తున్నారు అంటే ఫ్రైడే తీసేస్తారు కదా అట్లా ఇది దీనికి ఉంచారు ఇంకా మాకు ఫ్రైడే రాలేదు కదా థర్స్డేనే కదా అని చెప్పేసి ఉంచుకున్నారు ఈ రోజుకి రేపటి నుంచి స్మాష్ అవుతున్నాయి ఆ ఎక్కడెక్కడి నుంచి అయితే అవి ఉంటాయో అది అక్కడంతా వాళ్ళ తల్లి ఫిలప్ అవుతా వస్తుంది అదొక ప్లస్ అండ్ ఈ ప్లస్ ఏమన్నా ఉంది అంటే అదే ప్లస్ తప్పితే ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ దానికి ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ రిలీజ్ వాళ్ళదే వీళ్ళ రిలీజ్ వాళ్ళదే వీళ్ళదే ఒక నిమిషం పొరపాటున ఒకవేళ నిజంగా నెగిటివ్ టాక్ వచ్చి అసలు బాగాలేదు అనుకోండి వీరసింహారెడ్డి థియేటర్లన్నీ తీసేసి వాళ్ళ తరవి రేగిస్తారా ఇవ్వరు కదా ఆటది ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ థర్స్డే వరకు ఈ సినిమాలు ఇలాగే ఉంటాయి వీటి వల్ల దానికి ప్లస్ ఉండదు మైనస్ ఉండదు ప్లస్లు ఏమన్నా ఉంటే కనుక ఈ వారం ఫ్లాప్ అయిన సినిమాలో లేకపోతే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలో ఇంకా ఎక్కువ ఆడే ఉంటాయి కదా ఫ్రైడే దాటి కూడా నెక్స్ట్ వీక్ ఆడే ఉంటాయి కదా వాటికి ప్లస్ అప్పుడు ప్లస్ అవుతాయి నెక్స్ట్ వీక్ వీరసింహారెడ్డి ఎక్కువ ఆడుతుందా వాల్తేర్ వీర ఎక్కువ ఆడుతుందా అనేది ఇంకా మనకు తెలియదు సిచ్యువేషన్ రేపు అది రిలీజ్ అయితే తప్ప మనకు అర్థం కాదు ఓకే సో యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఎందుకంటే రవితేజ గారు అందులో ఉన్నారని చెప్పేసి ధమాకాని బ్లాక్ చేసుకున్నాడేమో ఇంకా కదా కానీ ఆయన కావాలని చేసుకుందేం కాదులే బట్ థర్స్డే వరకు ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళు ఆ వారం అంతా ఉన్నారు సో వాళ్ళవే థియేటర్స్ వీళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్లు మాత్రం పుష్కలంగా ఉన్నాయి అంటే ఇప్పుడు దీంతో పోల్చుకుంటే దానికి కొన్ని ఒక 50 స్క్రీన్స్ అడ్వాంటేజ్ కలెక్షన్స్ పరంగా కూడా అడ్వాంటేజే కదా అంతే కదా దీనికంటే సో అండ్ ఇంకా చెప్పాలంటే వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి కంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది ఓకే ఎక్కువ థియేటర్స్లో దానికి మించి ఎక్కువ థియేటర్స్లో ఇది రిలీజ్ అయింది వీరసింహారెడ్డి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది కాబట్టి థియేటర్స్ ఏమైనా పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే ఇప్పుడు ఎలాగో ఈ రేపు ఏంటంటే థియేటర్స్ ఎలాగో ఈ మూవీస్ తగ్గుతాయి ఎలాగ వాల్తేర్ వీరయ్య ఎక్కువ థియేటర్స్లో ఇంకా రిలీజ్ చేస్తారు అని చెప్పారు కదా సో అటువంటి ఛాన్సెస్ అంటే వీరసింహారెడ్డి కూడా పెంచే ఉన్నాయా థియేటర్స్ అట్లా పెంచరు అంటే ఇది ఒక ఫిక్స్ అయిపోయింది వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఖాళీ అయ్యేదాన్ని ఆక్యుపై చేసుకోవడం సో ఇది ఆల్రెడీ రిలీజ్డ్ కాబట్టి వాళ్ళని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఉండదు అండ్ నెక్స్ట్ మైత్రి వాళ్ళకి ఇప్పుడు దాన్ని అది ఎక్కువ థియేటర్స్లో ఆడుతుంది కదా ఓపెనింగ్స్ ముఖ్యం అండ్ నెక్స్ట్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ దానికి ఎక్కువ వచ్చినా దీనికంటే దానికి ఎక్కువ వచ్చినా కూడా సంబరపడాల్సిన అవసరం లేదు ఎన్ని థియేటర్స్ రిలీజ్ అవుతుందో చూసుకోవాలి అలా క్యాలిక్యులేట్ చేసుకునే ఆన్ అండ్ యావరేజ్ చూసుకోవాలి తప్పితే ఇప్పుడు 190 అది 240 అండ్ రేపటి రోజు ఇంకొన్ని ఒక 50 స్క్రీన్లు ప్లస్ ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎక్కువే ఉంటాయి కదా అంటే ముందే చెప్పేస్తున్నా ఒకవేళ రేపు పొరపాటున దానికి ఒక పావుల కలెక్షన్స్ అనో అర్ధనం ఎక్కువ వచ్చినందుకు కూడా చూసారా మాకు ఇట్లా వచ్చాయి అని చెప్పాల్సి ఆనందపడాల్సిన అవసరం ఏం లేదు వై బికాస్ ఎక్కువ థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎక్కువే వస్తాయి దానిలో ఏమాత్రం ఇది లేదు అండ్ ఈ సినిమా బాగానే ఉంది ఈరోజు మంచి టాక్ తెచ్చుకుంది సంక్రాంతిది ఫస్ట్ డే తెగింపు కొంచెం అటు ఇటు టాక్ తెచ్చుకుంది అండ్ తమిళ్లో ఆల్రెడీ వారసుడికి ఫ్లాప్ టాక్ ఉంది
మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు తెలుగులో వర్కౌట్ అవుద్దో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ దిల్రాజు గారు ఎంత తెలివిగా 14th వచ్చారో చెప్పన, 12th 13th అందరూ సగం జర్నీలోనే ఉంటారు మోస్ట్లీ. అఫ్ కోర్స్ అంటే ఇంకా 14th వరకు మనం ఇంట్లో ఉండాలని ప్లాన్ చేసుకునే కదా వెళ్తారు మోస్ట్లీ అందరు. ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం హైదరాబాద్ అటు ఇటు ఎటో వెళ్ళే వాళ్ళంతా సగం మంది ట్రైన్స్లోనే ఉంటారు. అవునా? సో అందరు రిలాక్స్ అయిన తర్వాత ఆయన సినిమా రిలీజ్ చేస్తే అందరు వస్తారు కుటుంబ సమేతంగా అనేసి మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు. 11th నుంచి 14th రావడానికి ఇది కారణం ఏమో నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ అది తమిళలో రిలీజ్ అయ్యి కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే ఫిక్స్ అవుతుందా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. అంత గొడవపడి థియేటర్స్ తీసుకున్నప్పుడు చచ్చిన రిలీజ్ చేసుకోవాల్సిందే. అండ్ మళ్ళీ ఒక మంచి మాస్క్ ఏంటో తెలుసా, మీకోసమే కదండి నేను తప్పుకున్నాను అని చెప్తాడు హాయిగా. ఆల్రెడీ చెప్పారు కదా, అదే అంటున్నా దాన్నే మీకోసమే కదా తప్పుకున్నాను, ఆడుకోండి ఆడనివ్వండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో తలపండిన పండితుడు ఆయన, రైట్? ఏ రోజు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకుంటాడు. 14th రోజు కలెక్షన్స్ ఎంత, 13th రోజు కలెక్షన్స్ ఎంత, 15th రోజు కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ బాగా తెలుసు. సో అందుకని చెప్పేసి బాగా ఆలోచించుకొని వీళ్ళు 11th అనగానే 12th 13th ఈ అంత జర్నీలోనే ఉంటారు కదా సగం జనాలు, ఎందుకు వచ్చినా కూడా మనకి జర్నీస్లో ఉన్నప్పుడు పొరపాటున డివైడ్ టాక్ వస్తే దిగినోడు మళ్ళీ చూస్తాడో లేదో తెలియదు. బట్ బస్సులో ఉండగానే ఏదో నెగిటివ్ టాక్ వచ్చింది అనుకో, ట్రైన్లోనే ఇక్కడ ఉన్నప్పుడు దిగితే తెలుతాడు థియేటర్కి వెళ్ళడు, ఏదో ఉందంట మనం ఇది వెళ్దాం అంటాడు. అందుకే టాక్లన్నీ అయిపోయాక అసలు ఏ టాక్ ఎలా ఉందో కూడా వాడికి తెలియకుండా ప్లెజెంట్గా సిటీలోకి దిగ్గానే బ్యాగ్ అక్కడ పెట్టేసి థియేటర్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని 14th రోజు బాగా పెట్టుకున్నాడు. సరే ఓవరాల్గా మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి టాక్స్ కానీ తెగింపు టాక్స్ కానీ వాల్తేరు వీరకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అడిగిన దానికి చెప్పాలనుకుంటే ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే ఒకసారి రిలీజ్ అయిందంటే సినిమా ఆ వారం థర్స్డే వరకు ఆ థియేటర్స్ వాళ్ళవే, ఎలాంటి టాక్ వచ్చినా వాళ్ళు ఏం తీరు. అంటే చిన్న సినిమాలు అంటే అనుకోవచ్చు, మరి పెద్ద సినిమాలు కదా అలాంటి పనులు ఏం చేయరు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఇప్పుడు కొన్ని స్క్రీన్స్ ప్లస్ అవుతున్నాయి, అంటే వాళ్ళు ఫ్రైడే రోజు వస్తున్నారు, వీళ్ళు థర్స్డే వస్తున్నారు కాబట్టి థర్స్డే కాబట్టి అప్పటి వరకు ఆడే సినిమాలన్నీ కూడా ఉండవు. అయ్యో ఇంకా చెప్పడం మర్చిపోయా, నేను 50 స్క్రీన్సే అన్నాను కదా, ఇంకొక 20-30 స్క్రీన్లు ఎక్కువ వేసుకో. 2D లో 3D లో ఇంకా 4DX RDX లో తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్నిట్లో అవతారం ఇంకా ఆడుతుంది. ఇప్పుడు వాళ్ళ థియేటర్స్ కూడా ఏమైనా దీనికి ప్లేస్ అవుతాయి, అవి కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 40-50 స్క్రీన్స్ ఉన్నాయి. అవతారం ఇంకా ఆడుతుంది, బట్ ఫ్రైడే వరకు ఉండాలి కదా వాళ్ళకి, థర్స్డే వరకు వాళ్ళు ఉండాలి, ఫ్రైడే వీళ్ళకి ఇవ్వాలి. సో అది కూడా ఆడుతుంది, ఇంకా అదొక ప్లేస్. ఆల్మోస్ట్ ఇంచుమించు 70-80 థియేటర్స్ అటు ఇటు కాకుండా ఒక 100 స్క్రీన్స్ అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యకి ప్లస్. ఒకవేళ పొరపాటున కలెక్షన్స్ ఎక్కువ వచ్చినా కూడా, ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్నా కూడా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అయింది కాబట్టి ఆ ఇన్కమ్ వచ్చిందే తప్పితే ఈ సినిమాకి రాలేదు మా సినిమాకి వచ్చింది అనే గొప్పలు మాత్రం ఏమీ లేవు. ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి అందరికి పుష్కలంగానే వచ్చాయి. ఆల్రెడీ వీరసింహారెడ్డి కూడా ప్రీ బిజినెస్ చాలా చేసింది, తెలిసిన విషయమే.